దేన్ని అంతలా చూస్తుంది? ఇదిగో సాంబడు, ఈ అమ్మ ఈ సమయంలో ఏంటబ్బా వస్తువులన్నీ తీసి సర్దుతోంది? భర్త కొంచెం సేపు కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టవా? అది కాదు, ఒకవేళ నిద్రలో నడిచే వ్యాధి ఉందేమో అని. నిద్రలో నడిచే అలవాటు ఉంటే నడవాలి కదా, ఎందుకు అన్నిటిని చదువుతుంది? అదే కదా పొట్టడా నిన్ను, అడుచుడు. ఏమిటే ఈ టైంలో ఇవన్నీ సర్దుతున్నావు? ఇక్కడంతా తప్పు తప్పుగా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా, అందుకే సరిచేస్తున్నాను. దేనికోసమో మనం ఇక్కడికి వచ్చింది? ఏం కాదమ్మా, ఎందుకో అనిపించింది. సరేమ్మా పద పడుకుందాం. చాలా టైర్డ్గా ఉంది. రేపొద్దున్న నేనే దైవాన్ని అందరినీ నమ్మించాలి. తను నాలాగే ముస్తాబై వస్తుంది అనుకుంటా. నేనే ఇంటి ఆడపిల్లని, నాలాగే తయారై వస్తుంది. అంత సీన్ లేదు, తను నాలాగే అందంగా తయారవుతుంది. తను నాలాగే ముస్తాబై వస్తుంది. ఎంత అందంగా ఉందో. మరి ఎవరిలా ఉంది? అలాగే ఉంది కదా. తను నా భార్య శివగామి ఇలాగా డ్రెస్ చేసుకుని వచ్చింది. ఏంటినా ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు? రుద్రా. ఏంటమ్మా? రుద్రా రా, గుడికి వెళదాం. అయ్యయ్యో, మరైతే ఎవరు ఇక్కడ ఉండరా? మనం ఎవరికి వండి పెట్టాలి? అవును కదా. ఎందుకు? అరే మీ అమ్మకి దెయ్యాలంటే భయం, నీకు తెలీదా? పద గుడికి. అదంతా ఏం కాదు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంతా ఏదోలా ఉంది. అది కాకుండా ఇది దెయ్యంలా నటిస్తానని పిచ్చిగా ప్రవర్తిస్తుంది, నాకు భయంగా ఉంది. ఇవాళ పౌర్ణమి, అందుకని గుడికి వెళ్ళి నీ పేరును ఒక అర్చన చేయించుకొని వచ్చేద్దావరా. అవునమ్మా పద. ఈ రోజు నేను ఏంటంటమ్మా? ఏ పోరా, పోయి నీ పని చూసుకో. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి వచ్చేస్తాం. పదండి మనం గుడికి వెళ్ళి వస్తాం. వెళ్ళే ముందు ఏమైనా వండి పెట్టి వెళ్ళవా? పాపం పిల్లకి ఆకలేస్తున్నట్టుంది. అమ్మాయ్యా అంతా బాగా జరిగింది. ఇక సాంబయ్య అమ్మాయికి నచ్చింది వండి పెట్టాలి. ఒకవేళ వాడు వండింది తిని ఆ అమ్మాయికి నచ్చక వెళ్ళిపోతే? ఏ టోపీ మాస్టర్, నేను రేపటి శుభం పలు కదా. ఐఎమ్ సారీ. ఈరోజు పౌర్ణమి, ఈరోజు రాజమహల్ నుంచి బయటపడతామో లేదో. వీళ్ళందరూ ఎక్కడ పోయి చచ్చారే? లోపల ఎవరో సూప్ తాగుతున్నారు, వెళ్ళి చూస్తా. అరే ఓ భర్త, మట్టి చేతితో పెయింట్ వేస్తున్నావు ఏంటయ్యా? ఈరోజు పౌర్ణమి కదా, వాళ్ళు తింటే తెలిసిపోతుంది మన ఇక్కడి నుంచి బయట పడతావా లేదా అని. సరేదా అలా ఉండని, నువ్వేంటి ఆసనాలు వేస్తున్నావు? వండే పద్ధతి చెప్పాలి కదా, అందుకే తయారవుతున్నా. నువ్వు తయారవద్దు, మంగ తయారవద్దు, కానీ నువ్వు మూసుకొని కూర్చుంటే అదే పెద్ద 10,000 నాకు. ఇదిగో ఈ కాయ తీసి నోట్లో, అప్పుడే నోరు మూత పడుతుంది. అయ్యో ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి సాంబా, ఎందుకు తంటాలు పడుతున్నా? ఆమె లోపలికి వస్తుందయ్యా, ఏం చేయాలో ఏం వండాలో నాకేం అర్థం. నువ్వు గుట్లో పోయి అందులో మొలక్కడాయి, అటు నేను నెత్తి మీద వేసుకో. మెట్టడంలో మాట్లాడుకు, మూసుకొని కూర్చో ఫస్ట్. ఏమి తెలియదు, అన్ని నేనే చెప్పాలి. సాముడు అమ్మ వస్తుంది. అయ్యో వచ్చేసిందా? ఏం వండాలో అడగలేదే, వెళ్ళి అడిగేసి వచ్చేస్తా. సర్లే ఏదో ఒకటి ఉండేద్దా. Ready, 1, 2, 3! సాంబడు దూరారు. సోలమ్మి, రండి రండి, అన్ని రెడీ చేయండి, అన్ని తీయండి. ఏంటి కాసులు డబ్బుట్లే కనుకో. ఏంటి ఆ కాయకొరలన్నీ ఏముంది కూర చూడు. ఏ అరవకండి అరవకండి, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. దోశలు పిండి తీరా, లేపోయి అలా వేయాలి. ప్లేటి ప్లేటి ప్లేటి. టేబుల్ మీద పెట్టండి. ఇవన్నీ నేను ఉండినవా?
కాదు కాదు సాంబార్ సాంబార్ ఇంకొద్దిసేపట్లో రుద్ర ఇక్కడికి వస్తుంది. ఈలోగా ఈ చోటు మొత్తం అందంగా మార్చండి, వెళ్ళండి. తప్పకుండా పుటం పెట్టాలా. ముందు నేను చెప్పిన పని చేయి, లోపల తీసుకోయకొట్టు. ఇది ఎవరు చెప్పినా పోదు, ఇదే పోవాలి. విషానికి బదులు వేరే ఏదైనా కల్పించేసావా? ఈ దూడుడికి విషం మొత్తం దిగిపోయేలా ఉంది. ఎత్తుకొని మరీ పరిగెత్తాలా? నా వల్ల కావడం లేదే నాదా. అసలు విషయం కలిపేవాలి కదా, మరి ఇంకా బతికే ఉంది. కొంచెం తెంచుతారా? నా వల్ల కావడం లేదు, ఆయసు వస్తుంది. ఏమైందయ్యా ఆ సోఫాలో ఇలా కూర్చోవటం? నేను ఎంతవరకు చూడలేదు. తలకిందులుగా పడుకోకమ్మా, సరే మేము తలకిచ్చిపోతుంది. ఒరే సాంబయ్య, ఏం వండి పెట్టావురా? ఆమె నిద్రపోయేంత వరకు మీరు ఏం మాట్లాడించినా నేను మాట్లాడను రా. చస్తుందా ఏంటి? పడుకుంది. మంచి దర్శనం అయింది. మన అమ్మాయికి ఏమి కాకూడదు. మీరు ఆ రాజమహల్లోనే కదా ఉంటున్నారు. అవును బామ్మ, ఎందుకు అడిగావు? అక్కడ ప్రేతాత్మలున్నాయి. మన అమ్మాయి దీయంగా మారిందని ఊరందరికి తెలిసిపోయింది. అవునండి, మా అమ్మాయే. నేను మీ అమ్మాయి గురించి మాట్లాడడం లేదు. ప్రతి పౌర్ణమికి ఆ రాజమహల్లో తిని బస చేసిన వాళ్ళు చచ్చిపోతున్నారు. మీ అదృష్టం కొద్దీ మీరు ఆ మహల్లో బస చేయకుండా తినకుండా ఇక్కడికి వచ్చారు. అయ్యయ్యో రండి బయట. అయ్యయ్యో, కొయ్యబారిపోయి పడుకుందేంటి? మొహం అంతా తెల్లబోయింది, చనిపోయిందా? నువ్వు కూడా చచ్చావు, తెల్లబోయావా? కొంచెమన్నా మేకప్ వేసుకుంటే కదా. నువ్వు నోరు మీవయ్యా, తను గంజి పెట్టి సున్న నీళ్ళలో ఉతికి ఆరేసినట్టు తెల్లగా ఉంది. ఏ తెల్లగా ఉంటే చచ్చిపోయినట్ట. కదులుతోంది. అయ్యో ఏమైందమ్మా? అమ్మా నాకు కూడా అచ్చం ఇలాగ జరిగిందమ్మా. నోరు మూసుకోవే మెంటల్దానా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఒకవేళ నేను నీళ్ళు ఇవ్వడం తప్పిందంటారా? కరెక్ట్. నువ్వు నోరు మూసుకోవయ్యా, నేను ఒకసారి చూడనా. ఎవరు మీరు? చూస్తే అర్థమైతే లేదా, అందరు హాలీవుడ్ ఆర్టిస్టులు. నువ్వు మాట్లాడకరా. ఏమ్మా, మేమందరం నీ కంటికి కనిపిస్తున్నామా? ఆవుల మందలో ఎంతమంది నించున్నారు కదా, ఎవరురా మీరంతా? దీనివల్ల మనకు విముక్తి అనేది లభించదు. అయ్యో జీవితంతో ఇక్కడే ఉండిపోరా. అయ్యో నన్ను గుర్తుపట్టావా? పందిమూతి మొహోడ వేస్ట్ కడిన. ఎందుకు మారుస్తున్నావు? నేను ఇక్కడే కదా ఉన్నాను. కొంచెం ఆగండి. అరే గొల్లెం, నాది పందిమూతి మొహం అంటారా? ఊలో పోయి అడుగు ఒకసారి. అటు చూడు సాంబా, చూడు. ఏయ్ అడిగేది నిన్నే, ఎక్కడో చూసి మాట్లాడతావేంటి? ఏ అందరూ తన వైపు చూడండి, తను ఇంకా చనిపోలేదు. అలాంటప్పుడు తనకి మరణాలు కనిపిస్తున్నావు. అదే కదా, ఏమిటి రుద్రా?
ఏంటి అలా చూస్తున్నా? అప్పుడు మరి మీరు ప్రేతాత్మల? ప్రేతాత్మలమే. అవునవును, మేమందరం ప్రేతాత్మలం. అయ్యో, ఎన్నిసార్లు మనకి చెప్పాలి? నాకు అసలు నమ్మకమే కుదరట్లా. ఒక్క నిమిషం, ఏడు రావాలి. అమ్మా విని ముట్టుకో. స్టాప్ ఇట్, నన్ను తాకమని చెప్పారు. నువ్వు కూడా రస్కా, నువ్వు ముట్టుకో అమ్మా. ముట్టుకోమంటే ఆడుకుంటున్నావు ఏంటి? అన్నగా ఉన్నాను కాబట్టి అన్నిసార్లు ముట్టుకుంటుంది. ఇడికెంత కుళ్ళు? మీరందరూ ప్రేతాత్మలు అన్నమాట. అరే పోమా, అరే నువ్వు రా. ఇంకోసారి మూడాంశం బాగుండేది. ఒక్క నిమిషం ఉండండి, నేను ఇలా మారటానికి కారణం మీరే కదా. కాదు కాదు, మీరందరూ కలిసి నన్ను చంపాలని చూసారు కదా. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలను. మమ్మల్ని ఏం చేస్తారండి? ప్రీతాత్మైనా పిచ్చిపోలేదా? ఏం చేస్తావు? పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? పోయి పో. సాంబడు కొంచెం కోపడుకున్నా. మరి ఏం చేయంటావు భర్త? ఈమెకు మాత్రం మనం కనపడుతున్నాం చెప్తున్నావు, ఆమెమో ఏది పడితే అది చేస్తానంటుంది. దానికి నువ్వు సపోర్టు. అవును కదా, మీరెవరి కంటికి కనిపించరుగా? అమ్మా తల్లి, మా కళ్ళకి కనిపించే ప్రాణాలతో ఉన్న ఒకే ఒక దయ్యాన్ని నువ్వేనా? చూడమ్మా, నువ్వు తలుచుకుంటే మాత్రం మేమందరం ఇక్కడి నుంచి బయటపడగలం. కొంచెం ఆలోచించు, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బందీలుగా ఉన్నాం. ఓకే, కానీ ఒక కండిషన్. ఏంటి? నేను ఈ రాజమహల్ని దోచుకోవడానికి మీరు హెల్ప్ చేశారంటే మీరు బయటకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తా. డీల్? భూతాలతోనే బేరమాడుతుంది తెల్ల భూతం. డీల్? ఒప్పందం కుదిరింది కదా. మీరు మీరు మీ రూమ్లోకి వెళ్ళండి. అమ్మా ఆ పొట్టని సంకలేస్తున్న రూమ్లో పడుకోవో. అరే రసిక నువ్వు పోరా, అరే స్తంభం నువ్వు కూడా పోరా. అమ్మా అది నిజంగా నీకు ఏది జ్ఞాపకం రావట్లేదా? దేని గురించి అంటున్నావు? అవును దేని గురించి అడుగుతున్నా? అదేమి లేదు, ఇటుపోయి అట్నుంచి వచ్చావు. బాగుంది, నీ కంటికి మాత్రం దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయ్యో ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నాకేమో నమ్మ బుద్ధి కావడలేదు. సాంబుడు ఇప్పుడు తెలిసిందా? ఇంకేముంది, సాంబయ్య విసిరేశాడు, అందరూ విసిరేద్దాం. సాంబయ్యని కదా విసిరుకున్నాను, మీరందరూ ఎందుకు విసురుతున్నారు? ఇక చాలు, ఆపండి. ఎందుకే కొట్టావు నన్ను? వేయాని అన్నకు. ఏంటి ఎటువైపు చూసి మాట్లాడుతున్నావు? నా పక్కన ఎవరు లేరు కదా.